नमस्ते वेलकम टू सिमन टीवी प्रस्तम मन तो लाइव कॉल जॉइन अवुतुन्नारु हाईकोर्ट अडवकेट रजनी गारु पंजाब जलंधर लो विवाहितुडिपै नलुगुरु महिला अघायित्यानिकि पाल्पड्डारु असलु वाळ्ळकि एलांटि शिक्षलु पड़तायि अलागे वीटि गुरिंचि एं चेप्तारु वारि स्पंदननि तेलुसुकुंदां रजनी गारु नमस्ते अंडि नमस्ते अंडि पंजाब जलंधर लो दारुणमैन घटन चेप्पुकोवडानिकि कूडा सिग्गु चेटुगा उंदनि चेप्तां खच्चितंगा नलुगुरु अम्मायिलु मद्यं मत्तुलो ओक व्यक्तिनि कार्लो अपहरिंचि तीसुकुवेल्लडं ఆ వ్యక్తి కూడా మత్తుమందు జల్లారు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని ప్లేస్ అది ఒక అడవి లాంటి ప్లేస్ లోకి తీసుకెళ్లారు మళ్ళీ తనపై అఘాయిత్యానికి పాల్పడింది కాకుండా మళ్ళీ తను 3 o'clock ఇంటికి రావటం వాళ్ళ వైఫ్ కి ఇలా జరిగిందని చెప్తే బయటికి చెప్పొద్దు పరువు పోతుంది అని తను మాట్లాడడం బట్ ఇవన్నీ కాదు ఖచ్చితంగా చెప్తానని తను మీడియా ముందు మాట్లాడడం ఆ వ్యక్తి అలా ఈ విషయం అయితే బయటకు వచ్చింది ముందుగా ఇష్యూపై ఏం చెప్తారు ముఖ్యంగా మీరు చూసుంటే దీన్ని ఏ సెక్షన్స్ కట్టడానికి లేదండి అంటే ఒక సూటోగా భావించి దర్యాప్తు చేస్తున్నారు ఆ టైానికి బాగా డబ్బున్న పిల్లలు ఆవేలో ఎవరు వచ్చారు ఏ కార్లో వచ్చారు ఆ కార్ ఎక్కడికి తీసుకెళ్ళింది ఏం జరిగింది ఇదంతా గీత గారు వెలుగులోకి వచ్చే నిజమేమో అనుకోండి అంటే నిజాలు వెలుగులోకి రావచ్చేమో కానీ వెలుగులోకి వచ్చాక మనకి ఉండే బలమైన సెక్షన్లో ఆడపిల్లల్ని కించపరచకూడదు ఆడపిల్లల్ని ఇబ్బంది పడకూడదు ఆడపిల్లలు ఏది చేసినా తప్పే కాదు మరి ఆ వే ఆఫ్ డైరెక్షన్ లో ఒకవేళ ఆడపిల్లలు బలవంతంగా చేస్తే అది తప్ప లేదా ఆడపిల్లలు ఏ తప్పు చేసినా అది శిక్ష లేదా అసలు సెక్షనే లేదా సో ఆ రకమైన దారుణమైన పరిస్థితి అదే రకంగా నాలుగురు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయి చేసి ఉంటే ఈ పాటికి ఐపీసీ 376 రేప్ కేసు కట్టేస్తారు ఆ అమ్మాయి చిన్న పిల్ల అంటే 18 ఏళ్ల లోపు అయితే మైనర్ కేసులు పెట్టేస్తారు సో ఈ రకంగా దారుణంగా జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఈరోజు ఆ అబ్బాయి వెలుగులోకి వస్తానన్నా రానివ్వకుండా ఆపేసిన భార్య ఎందుకు ఆడపిల్లల మీద కంప్లైంట్ ఇస్తే ఏమొస్తుంది ఆడపిల్లల మీద కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద చర్య తీసుకోరు వాళ్ళకి శిక్ష పడదు సో దీనివల్ల మనం అల్లరవుతాం సో అందుకనే తను స్టేషన్కి వెళ్ళొద్దు కేసు వేయొద్దు వేసిన ఉపయోగం లేదనింది కానీ పంజాబ్ కి చెందిన అటువంటి జలంధర్ ఏరియా వాళ్ళు ఏమన్నారంటే దీన్ని సూమోటోగా భావించి క్వశ్చన్ చేయొచ్చు అంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అది ఎవరి వల్లైనా కానివ్వండి ఆడపిల్లల వల్ల మగ పిల్లల వల్ల ముసలి వాళ్ళ వల్ల చిన్నపిల్లల వల్ల ఏ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష వేసి వాళ్ళని ఒక ఒక మైనర్లకి అంటే జూనలైన్ జస్టిస్ లాగా జూనలైన్ హోమ్ లో పెట్టి వాళ్ళని చదివిస్తారు అంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి ఇక్కడ మైనర్లు చేసినా తప్పే మేజర్లు చేసినా తప్పే ఆడపిల్లలు చేసినా తప్పే మనం అనుకుంటున్నాం ఈ వ్యవస్థలో తప్పు చేసిన మగవాళ్ళకి శిక్ష పడాలా ఊరి తీసేయాలని మరి ఇటువంటి బలి తెగిచ్చిన బాగా డబ్బున్న బలిసినటువంటి ఆడపిల్లలు వీళ్ళు అత్యాచార ఘటన జరిగితే అది వీళ్ళ వల్ల అది వీళ్ళు చేసి మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది రజని గారు ఇక్కడ ఖచ్చితంగా అడగవలసింది అదే ఇప్పుడు ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడితే ఎవరన్న వ్యక్తి ఆ వ్యక్తికి ఎలాంటి శిక్షలు ఉంటాయి మార్పు రాదా ఇలా రకరకాలుగా మనం మాట్లాడతాం బట్ ఇక్కడ నలుగురు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది కూడా అమ్మాయిలు అందులోనే వాళ్ళ ఏజ్ 20కి మించి ఉండదు అని చెప్తూ ఉన్నారు సో వీళ్ళకి ఈ ఘటనకు పాల్పడినందుకు విక్టిమే వచ్చి చెప్పాడు ఈ విధంగా చేశారని చెప్పి సో ఎలాంటి శిక్షలు వీళ్ళకి పడతాయి అంటే ఈ శిక్షల విషయంలో కూడా అమ్మాయిలు అబ్బాయిలను ఉంటుందా ఈ ప్రూవ్ చేసే విషయంలో ఎలాంటి అంశాలు ఉంటాయి వీటి గురించి చెప్పండి యాజ్ అన్ అడ్వకేట్ ముఖ్యంగా గీత గారు దీంట్లో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని ఒక క్లాజ్ ఇచ్చింది రాజ్యాంగంలో సో దాని ద్వారా ఆడపిల్లలకి కొన్ని బలమైన సెక్షన్స్ ఇవ్వండి లేకపోతే ఆడపిల్లలకి కొన్ని తప్పులో ప్రొవిజన్స్ ఇవ్వండి అంటున్నారు అదే రకంగా రైట్ టు ఈక్వాలిటీ అన్నారు ఈక్వాలిటీ అని ఆర్టికల్ 14 చెప్తుంది అదే రకంగా స్పెషల్ ప్రొవిజన్స్ అని ఇచ్చారు మరి ఇప్పుడు అబ్బాయిలను వదిలేసి అమ్మాయిలకి పిల్లలకి మాత్రమే వెసులుబాటు కల్పించారు సో మీరన్నట్టుగా ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడుతుంది వీళ్ళకి పడతాయా పడకపోతే ఎట్లా అని 100% శిక్ష పడే అవకాశం ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ప్రతి దానికి ఒక క్లాజ్ అనేది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నిజంగా వెలుగులోకి అమ్మాయిల్ని తీసుకురావచ్చు అటువంటి అప్పుడు శిక్ష పడేటప్పుడు లేదు మేము తాగిన మత్తులో చేసేసాము మేము ఏం చేసినామో మాకే తెలీదు మేము పూర్తిగా డ్రింక్ చేస్తున్నాము సో తెలియక తప్పులుగా భావించండి ఆడపిల్లలం రేపు పెళ్లి కావాల్సిన పిల్లలం కెరియర్లో ఎదగాల్సిన వాళ్ళం ఒకళ్ళు డాక్టర్ అని ఒకళ్ళు ఇంజనీర్ అని ఇంకొకళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు దీంట్లో జరుగుతుంది ఏంటంటేనండి ఈ వ్యవస్థలో ప్రతిదానికి ఒక అవకాశం సో ఈ అవకాశాల్లో తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా 100% వీళ్ళు దొరికే అవకాశం అయితే ఉండదండి ఎందుకంటే
అతను గమనించిన విషయంలో వాళ్ళు బాగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారని ఒక ఖరీదైన కారులో వచ్చారని. సో మనకి తెలిసినట్టు ఖరీదైన కారులో డబ్బులుగా ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక బలమైన బలవంతుల పిల్లలు. సో వీళ్ళని పట్టుకు తెస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. ఒకవేళ పట్టుకు తెచ్చినా అది ఏదో ఒక మద్యం మత్తులో జరిగిందని ప్రతి దాంట్లో వెసులుబాటు వదిలేస్తారు. అందులోనూ పెట్టడానికి సెక్షన్స్ కూడా లేవు. 376 అంటే ఒక ఆడపిల్లని ఒక మగవాడు చేసేది, అదే ఒక మగవాడిని ఆడపిల్ల చేసినా కూడా 376 అప్లికేబుల్ అవుతుందా అంటే అదే చాలా ఆశ్చర్యం. ఒకవేళ అలా అప్లికేబుల్ అయితే జలంధర్లో అదే సెక్షన్ కట్టే వాళ్ళు, సుమోటోగా తీసుకునే వాళ్ళే కాదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వెసులుబాట్ల వల్ల తప్పుని తప్పు అని కాదని తప్పుని ఇంకా ప్రోత్సహిస్తూ ఈ రకంగా జరుగుతున్న వ్యవస్థలో ఒక పాడి ఆవు ఉంటది గీత గారి ఇంట్లో, ఒక 50,000, 70,000, 100,000 రూపాయల లోపు ఉంటది. దాన్నే మనము సావట్లో కట్టేసుకొని, అంటే మన పరిసర ప్రాంతాల్లో కట్టేసుకొని దాని ఏం తిండి తింటుందో మనం గమనించుకొని, లేకపోతే ఒకవేళ పొలం మీద వదిలేసినా మనం అక్కడ కాపలా కూర్చొని వదిలేసి, ఒకవేళ రోడ్ల మీద వెళ్తున్నా కాపరి వెనకాలే నుంచొని వాటిని తీసుకొని వెళ్తూ ఇంత జాగ్రత్తగా మన ఇంట్లో పాలిచ్చే పాడి ఆవుని గేదని కట్టేసుకుంటున్నాం కదా, మరి ఇంట్లో ఉండే పెంచుకునే పిల్లల్ని, మన మన కడుపున పుట్టిన పిల్లల్ని, మన రక్త సంబంధికుల్ని మనం ఎంత ఇదిగా కంట్రోల్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ తల్లిదండ్రులకి ఎంత ఉంటుందంటారు. అదే రకంగా ఈ రోజు ఈ బాగా చదువుకొని డబ్బున్న ఆడపిల్లలు ఈ రకంగా ఒక ఒక దున్నపోతుని కనుక రోడ్డు మీద కొదిలితే ఏమవుతుంది అంటే, దున్నపోతు మగది, దానివల్ల ఆడ గేదెలకి ఆవులకి ఇబ్బంది ఉంటుందేమో. కానీ ఈరోజు దున్నపోతు స్థానంలో ఒక ఆడపిల్లలు బలి తెగించి రోడ్డు మీదకి వచ్చి ఒక ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీని పట్టుకుని వెళ్ళి అంత కామ కోరికలు ఏంటి ఆ వయసులో 20 నుంచి 25 ఏళ్ల పిల్లలకి? ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? మనం ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాం, ఇంకెంత కష్టపడితే మీరు ఇంకో స్టేజ్కి వెళ్తారని ఎందుకు చెప్పట్లేదు? చెప్పినా వినట్లేదా? ఒకవేళ వినకపోతే ఈ పిల్లలకి కచ్చిన శిక్ష పడితే ఈ పిల్లల స్థానంలో ఎవరికి, ఈ పిల్లల స్థానంలో ఎవరికి కూడా, ఈ పిల్లల స్థానంలో ఇంకెవ్వరికి కూడా ఇటువంటి తప్పు చేయడానికి ధైర్యం సరిపోకుండా ఒక గొప్ప పనిష్మెంట్ అనేది 100% పడాలి గీత గారు. తప్పు ఎవరు చేసినా ఒకటే, ఒక మగపిల్లోడు చేస్తే ఉరి తీసేయండి ఉరి తీసేయండి అంటూ బజార్లో ఏమంట ఫ్లిప్కార్ట్ పట్టుకొని తిరుగుతుంటారు, అదే రకంగా ఒక మగవాడికి జరిగిన అన్యాయం గురించి కూడా మనం అదే రకంగా ఫైట్ చేయాల. ఇటువంటి ఆడపిల్లల్ని బియ్యంలో మట్టి గట్ల వేరినట్టు ఏరి పడేస్తే తప్ప వ్యవస్థ బాగుపడే అవకాశం ఉండదండి. బాగా డబ్బుందన్న పొరు, చదువుకుందన్న పొగరు. రైట్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే. నమస్తే.